హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టీడీపీ టార్గెట్ కొడాలి నాని, ఏం జరగబోతోంది? మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుత ప్రభుత్వానికి టార్గెట్ అని చెప్పాలి. ఎందుకంటే గత 5 ఏళ్ళు కొడాలి నాని టీడీపీ అగ్రనేతలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు వద్ద నుంచి లోకేష్ వరకు ఎవరిని వదలకుండా ఆయన విమర్శలు చేసేవారు. వ్యక్తిగత దూషణలకు కూడా దిగేవారు. కొడాలి నాని అసెంబ్లీలోనూ బయట కూడా టీడీపీ అధినాయకత్వంపై చేసిన విమర్శలతో అప్పట్లో కొంత వైసీపీకే ఇబ్బందికరంగా మారింది. అయినా ఆయన ఏనాడు తన విమర్శల నుంచి బయటకు పోలేదు. తనను గుడిబాడలు ఓడించిందెవరు అంటూ సవాలు విసిరిన సందర్భాలు కూడా అనేక సార్లు ఉన్నాయి. ప్రధానంగా చంద్రబాబు లోకేష్లపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఓటమి ఎరగని కొడాలి నాని గుడివాడలో తొలిసారి ఓటమి పాలయ్యారు. గతంలో ఎన్నో మార్లు ఆయనను ఓడించాలన్న టీడీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయనకు గుడివాడలో తిరుగులేదని భావించారు. 2024 ఎన్నికల్లోనూ తనను ఓడించడం అసాధ్యమని ఆయన గట్టిగా నమ్మారు. ఒకటి, తాను గుడివాడలో చేసిన అభివృద్ధితో పాటు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మరోసారి తనను గెలుపు తీరాలకు చేరుస్తాయని ఆయన నమ్మకంగా ఉన్నారు. అలాంటిది వినగండ్ల రాము చేతిలో ఆయన దారుణంగా ఓటమి పాలయ్యారు. నిజానికి ఆయన ఊహించని ఓటమి. ఇది జీర్ణించుకోవడానికి ఆయనకు చాలా సమయం పట్టింది. దీంతో కొడాలి నాని గుడివాడను వదిలేసి హైదరాబాద్కే ఎక్కువ సమయం పరిమితమయ్యారు. తన ముఖ్య అనుచరులకు మినహా ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహించలేదు. కొంతకాలం దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లుంది. తనను లక్ష్యంగా చేసుకుంటారని కొడాలి నానికి తెలియంది కాదు. అందుకే ఆయన ముందు జాగ్రత్తగా గుడివాడకు దూరంగా ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. హైదరాబాద్లో ఉంటూ అవసరమైతే తప్ప ఎవరికీ ఫోన్లు కూడా చేయడం లేదు. ఎవరైనా ఆయనను కలవాలనుకుంటే హైదరాబాద్కు వెళ్ళి కలవడం మినహా మరో అవకాశం లేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు కొడాలి నానిపై వరుస కేసులు నమోదవుతున్నట్లు తెలిసింది. ఆయనను లక్ష్యంగా చేసుకుని పోలీసులు పావులు కదుపుతున్నారు. పాత కేసులు తిరగదోడుతున్నారని తెలిసింది. త్వరలోనే కేసులు నమోదు చేసి కొడాలి నానిని అరెస్టు చేస్తారని గుడివాడలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో కొడాలి నాని అనుచరులు ఆందోళనలో ఉన్నారు. తమ నేత అరెస్టు అయితే తమ పరిస్థితి ఏంటన్న ఆవేదనలో ఉన్నారు. అయితే కొడాలి నాని మాత్రం గుడివాడ రాకుండా హైదరాబాద్లో ఉంటూ తనపై నమోదైన కేసులపై న్యాయస్థానాలను ఆశ్రయించే పనిలో ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద కొడాలి నాని అరెస్టుకు అంతా సిద్ధమైనట్లు జరుగుతున్న ప్రచారంతో వైసీపీ కార్యకర్తలలో అలజడి ప్రారంభమైంది.